చైనా అంటేనే కుట్రలు కుతంత్రాలకు నిలయం. ఆ కుట్రలు ఎలా ఉంటాయో అంచనా వేయడం సాధ్యం కాదు. ఎంత పెద్ద దేశాన్నైనా ఇట్టే వణికించే రహస్యాలు కనిపెట్టి ఆయా దేశాలను గుప్పెట్లో పట్టడం, వ్యవస్థల్ని ఓ పట్టు పట్టడం చైనా కుట్రలో అత్యంత కీలకం. నిన్నటిదాకా అమెరికాలో ఆ పని చేశారని అనుకున్నారు ట్రంప్. వందల మంది చైనా గూఢచారులు పట్టేసి అరెస్ట్ చేయించారు. అందరూ అప్పుడు తమ దేశంలో చైనీయులు ఏం చేస్తున్నారో అని చెక్ చేసుకోవడం ప్రారంభించారు. ఇలా చెక్ చేసుకున్న సమయంలోనే యునైటెడ్ కింగ్డమ్కు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. బ్రిటన్కు చెందిన హెచ్ఎస్బీసీ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుల్లోని 19 బ్రాంచ్లో 600 మంది చైనా గూఢచారులు ఉన్నారు. వీరంతా చైనా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు. ఇక బ్రిటన్ ఎయిర్ సెక్యూరిటీ పైన అనుమానాలు వస్తున్నాయి. ఎయిర్ బస్, బోయింగ్, రోల్స్ రాయిస్ కంపెనీలో 100 మంది చైనా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు ఉన్నట్లు తేలిందే. ఈ కంపెనీలు యూకేకి రక్షణ పరికరాలు, ఆయుధాలు తయారు చేస్తున్నాయి. కేవలం యూకేలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక మల్టీనేషనల్ కంపెనీల్లో సీసీపీ సభ్యులు ఉన్నారని యునైటెడ్ కింగ్డమ్ ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి. ఇప్పటి వరకు బ్రిటన్కు సంబంధించిన దాదాపు 20 లక్షల మంది చైనా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల సమాచారం లీక్ అయింది. బ్రిటిష్ కన్సలేట్లు, యూనివర్సిటీలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు ఉన్నారు. వీరంతా జీవితాంతం పార్టీ కోసం పనిచేస్తామని, పార్టీకి ద్రోహం చేయమని ప్రమాణం చేసి ఈ కంపెనీలు కీలక స్థానాలు చేరారు. కరోనా టీకాలు తయారు చేసే ఫైజర్, ఆస్ట్రాజెనికా కంపెనీలో ఉద్యోగులు కూడా చైనా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు ఉన్నట్లుగా చెప్తున్నారు. ఓ వ్యక్తి సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీలో చదివి షాంఘైలో అనేక దౌత్య కార్యాలయాల్లో పనిచేశాడు. అతను కీలక సమాచారాన్ని చోరీ చేసి అందరికీ లీడర్గా వ్యవహరిస్తున్నాడని చెప్తున్నారు. యూకేలో లీక్ అయిన డేటాలో బయటపడిన షాకింగ్ సీక్రెట్లు ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్నాయి. బ్రిటన్లోని కీలక కంపెనీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ శాఖల్లో చైనా ఏజెంట్లు ఎక్కడెక్కడ ఉన్నారో విశ్లేషణ చేస్తున్నారు. వారికి సంబంధించిన డేటా అంతా వెలికి తీస్తున్నారు. ఒక్క యూకే మాత్రమే కాదు, ఇతర దేశాలు కూడా ఇప్పుడు చైనీయులపై దృష్టి పెట్టాయి. చైనా కమ్యూనిస్టు పార్టీల నేతలు ఎవరైనా పెద్ద ఎత్తున తమ దేశాల్లో సంస్థలో ఉన్నారో లేదో పరిశీలించడం ప్రారంభించాయి. ముందు ముందు పెద్ద ఎత్తున ఈ వ్యవహారాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది.